Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ ఇవాళ కొట్టేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సినేషన్ జరుగుతుందన్న కారణంతో ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు అంగీకరించలేదు. దీంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు భారీ ఓరట లభించినట్లయింది. ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గతంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన షెడ్యూల్ను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డకు గురువారం భారీ ఓరట దక్కింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. పంచాయతీ ఎన్నికలను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే తీర్పులో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నందున ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రంలో ప్రజారోగ్యంతో పాటు ఎన్నికలు కూడా ముఖ్యమేనని తేల్చి చెప్పింది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. నిమ్మగడ్డ హయాంలో పంచాయతీ ఎన్నికలు జరగకుండా చూడాలని వైసీపీ సర్కారు శతవిధాలుగా ప్రయత్నించింది. ప్రభుత్వం పిటిషన్లు వేయడమే కాకుండా ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికలు వద్దంటూ రిట్లు వేశాయి. అయితే ప్రస్తుతం పరిమిత స్థాయిలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ వీరు చేసిన వాదనను హైకోర్టు అంగీకరించలేదు. వ్యాక్సినేషన్ షెడ్యూల్పై పూర్తి వివరాలు చెప్పించుకున్న హైకోర్టు దీనికోసం ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడుగడుగున అడ్డుపడుతున్న ప్రభుత్వంపై సై అంటే సై అనేలా పోరాడిన నిమ్మగడ్డ చివరకు పంతం నెగ్గించుకున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా సహాయ నిరాకరణ ఎదురైనా నిమ్మగడ్డ ఎక్కడా వెనకదగ్గలేదు. హైకోర్టు కూడా నిమ్మగడ్డ వాదనకి మద్దతు ఇవ్వడంతో ఎన్నికల విషయంలో ఆయన తొలి విజయం సాధించినట్లయింది. ఏపీలో ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 4 విడతలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. జనవరి 23న తొలి విడత, 27న రెండో విడత, 31న మూడో విడత, ఫిబ్రవరి 4న 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 5న మొదటి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9న రెండో దశ, ఫిబ్రవరి 13న 3వ దశ, ఫిబ్రవరి 17న 4వ దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.